పెరుగుతున్న వాయు కాలుష్యం ఊపిరితిత్తుల వ్యాధులకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల వ్యాధి నిరంతరణ సులువైన వైద్యానికి సంబంధించి యశోద ఆసుపత్రి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఓ హోటల్లో ఏర్పాటు చేసిన లైవ్ వర్క్షాప్ లో భారత్ సహా చైనా, మలేషియా, సింగపూర్ కు చెందిన పలువురు ప్రముఖ పల్మనాలజిస్టులు పాల్గొన్నారు. లంగ్ క్యాన్సర్ కి చికిత్స అందించే సరికొత్త ప్రక్రియపై అవగాహన కల్పించారు. చిన్న చిన్న గడ్డలు ఊపిరితిత్తులలో ఉంటే మనకు మార్గం ఏంటంటే బయాప్సీ చేయటం. బయాప్సీ ఎట్లా చేస్తాం? సిటీ స్కాన్తో బయాప్సీ చేయొచ్చు, కానీ చిన్న చిన్న వాటిని చేయటం చాలా కష్టంగా ఉంది, అది చేయలేకపోతున్నాం. దానికోసం ఇది లంగ్ పాయింట్ అనే ఎక్విప్మెంట్, సిటీ స్కాన్ను, బ్రాంకోస్కోప్ను అనుసంధానం చేసి రేడియాలజీ ఈబస్ యొక్క గైడెన్స్ తోని లోపలికి పోయి వర్చువల్ జీపీఎస్ లాగా డాక్టర్లకు ఇది హెల్ప్ చేసుకుంటే ఎక్కడ గడ్డు ఉందో అక్కడ తీసుకుపోయి చిన్న చిన్న గడ్డలు, 2 మిల్లీమీటర్లు, 4 మిల్లీమీటర్లు, 5 మిల్లీమీటర్లు గడ్డను కూడా మెల్లగా దాన్ని బయాప్సీ చేసి తీసుకొచ్చి అది క్యాన్సరా కాదా అనేది కంక్లూషన్కు రావటం అనేది చాలా ఇంపార్టెంట్. అది చేయగలుగుతుంది. ఇది మన దేశంలోనే 4 మిషన్లు ఉన్నాయి ఇప్పటికీ, ఇది 4వది. తర్వాత ఇది చేయబట్టి ఎర్లీ లంగ్ క్యాన్సర్స్ మనకు మొదలు తెలుస్తాయి. దాంతో మనం ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ యొక్క సర్వైవల్ చాలా ఎక్కువ ఉంటుంది అనేది మాకు ఉద్దేశం.